హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన గార్డెన్లో దొరికే 3 బెస్ట్ ఇంగ్రీడియంట్స్తో హెయిర్ గ్రోత్ కోసం టోనర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. దీనికి మందారం ఆకులు, అలోవీరా, జామాకులు ఇవి మూడు కావాలి. అలోవీరాని సైడ్స్ ఉన్న ముళ్ళు మొత్తం తీసేసి నీట్గా చిన్న పీసుల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ మందారం ఆకులు, జామాకులు నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఈ వాటర్ స్టవ్ మీద పెట్టి కొంచెం వేడైన తర్వాత ఈ మూడింటిని అందులో వేసి బాగా మరిగించుకోవాలి. ఈ టోనర్ మనకి హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. ఇది 2 వీక్స్ ఛాలెంజ్. 2 వీక్స్లో మన హెయిర్ 2 ఇంచెస్ పెరుగుతుంది. డే బై డే దీన్ని యూజ్ చేసినట్లయితే, అంటే రోజు మార్చి రోజు దీన్ని మన హెయిర్కి అప్లై చేసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. కాబట్టి మీరు ట్రై చేయండి. నేనైతే దీన్ని యూజ్ చేశాను, అందుకే మీకు చెప్తున్నాను. ఏదైనా నేను వీడియో చేసే ముందు ఒకసారి ట్రై చేసి అది వర్కౌట్ అయితేనే మీకు షేర్ చేస్తాను. ఒక హెయిర్కే కాదు, ఫేస్కి కూడా, ఫేస్ వైట్నింగ్ వీడియోస్ కూడా నేను 2-3 పెట్టాను కదా, అవి కూడా నేను ముందు యూజ్ చేసి రిజల్ట్స్ వచ్చాకే నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని బాగా ఇలా మరిగించుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు మనం వీటన్నిటిని బాగా మరిగించుకోవాలి. ఇక్కడ చూడండి, పావు గంట తర్వాత ఎలా అయిపోయినాయో ఈ ఆకులు మొత్తం. ఇందులో ఉన్న జ్యూస్ మొత్తం వాటర్లో కలిసిపోయింది. వాటర్ కూడా చాలా కలర్ చేంజ్ కనిపిస్తున్నాయి చూడండి, రెడ్డిష్గా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఉన్న ఆకులు మొత్తం తీసేసి మనం పక్కన పెట్టేసి ఓన్లీ వాటర్ని మనం తీసుకుందాము. ఈ వాటర్ మనకి 7 డేస్ పాటు స్టోర్ ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఈ టోనర్ని మనం స్ప్రే బాటిల్లో వేసుకొని అయినా తలకి స్ప్రే చేసుకోవచ్చు, కానీ నా దగ్గర స్ప్రే బాటిల్ లేదు, అందుకని నేను హ్యాండ్తోనే అప్లై చేసుకుంటున్నాను. దీన్ని చల్లారిన తర్వాత పూర్తిగా ఇప్పుడు స్కాల్ప్ మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలి. మసాజ్ చేసుకుంటూ ఫస్ట్ హెయిర్ మొత్తం చిక్కు లేకుండా కోమ్ చేసుకోవాలి, తర్వాత దీన్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు హెయిర్ని ఇలా ఆయిల్ తీసుకొని నీట్గా స్కాల్ప్ మొత్తం ఇది అంటుకునేలాగా అప్లై చేసుకోవాలన్నమాట. ఇది మనకి హెయిర్ గ్రోత్కే కాదు, జుట్టు రాలిపోకుండా తెగిపోతూ ఉంటాయి కదా, దానికి కూడా యూజ్ అవుతుంది. మనకి స్ప్లిట్ ఎండ్స్ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. నీట్గా హెయిర్ మనకి స్మూత్గా తయారవుతుంది. హైబిస్కస్ వల్ల మనకి స్మూత్ వస్తుంది హెయిర్ బాగా. టోటల్గా దీన్ని మనం అప్లై చేసుకున్న తర్వాత 1 అవర్ పాటు ఆరనివ్వాలి. 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. షాంపూ కన్నా కుంకుడుకాయలు అయితే ఇంకా మంచిది. ఇక్కడ అప్లై చేయడం అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని హెయిర్ మొత్తం టై చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా టోనర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇది 100% న్యాచురల్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.